హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు వెంకటేశ్వర్లు నేను దాదాపుగా ఎర్రబెల్లిలో చదువుకున్న అందరికీ దాదాపుగా తెలిసే ఉంటానని నేను అనుకుంటున్నాను ఈరోజు మన జెడ్పిహెచ్ఎస్ ఎర్రబెల్లి మనం చదువుకున్న హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ దాని గురించి నేను ఒక ఐదు నిమిషాలు మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం అందరం ఇదే స్కూల్లో చదివినాం ఇదే స్కూల్లో చదివిన వాళ్ళు అంతా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అయ్యారు జాబ్స్ తెచ్చుకున్నారు బిజినెస్ చేస్తున్నారు వెల్ సెటిల్స్ ఉన్నారు నెలకు రెండు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు లక్ష సంపాదించే వాళ్ళు ఉన్నారు యాభై వేలు జంపన్నారు మినిమం ఇరవై వేలు సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే నేను చెప్పొచ్చేది ఏమంటే నా మా బ్యాచ్ వచ్చేసి రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల రెండు వేల మూడు రెండు వేల రెండు రెండు వేల మూడులో అయితే ఏ విధంగా ఉందో స్కూలు ఈరోజు కూడా అదే విధంగా ఉంది అంటే ఫెసిలిటీస్ కానీ దానికి సంబంధించినవి ఏమీ నాకు తెలిసి అయితే మెరుగుపడలేదు ఆ ఫెసిలిటీస్ అయితే మెరుగుపడలేదు ఆ ఫెసిలిటీస్ గురించి మీతో డిస్కస్ చేద్దామని నేను అనుకుంటున్నాను మీరందరూ దయచేసి వింటారని నేను కోరుకుంటున్నాను రెండు వేల రెండు రెండు వేల మూడు అంటే దాదాపుగా ఇప్పటికీ ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ అయినా కూడా మన స్కూలు ఇప్పటికి మనం పోయి చూసినా కూడా మనం ఆ రోజు చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇదే రోజు కూడా అదే పొజిషన్లో ఉంది మనం ఇంతమంది ఉండి ఇంతమంది అదే స్కూల్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అయినా కూడా మన స్కూల్ని మార్చుకోలేమా అనేది నా ఉద్దేశం మార్చుకోవాలంటే అందరూ కలిసి సహాయం చేస్తే చాలా చిన్న పని ఎంత చిన్న పని అంటే నేను ఒక అంటే ఎస్టిమేషన్ ఒక్క చిన్న ఎస్టిమేషన్ తీసుకున్నాను రెండు వేల రెండు నుంచి ఇది రెండు వేల ఇరవై మూడు పాస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్లో నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు టెన్త్ అయిపోయిన వాళ్ళంతా సెటిల్ అయ్యి ఉంటారు నాకు తెలిసినంతవరకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఒక థర్టీన్ ఇయర్స్ అంతకుముందు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా తలా కొంచెం అమౌంట్ అనుకొని ఇప్పుడు బ్యాచ్లో ఒక ట్వంటీ మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారు ఇప్పటివరకు అయితే నాకు తెలిసి అందరికీ టెన్త్ క్లాస్ గ్రూప్స్ ఉండొచ్చు బ్యాచ్లో ఒక ట్వంటీ మెంబర్స్ యాక్టివ్గా ఉండొచ్చు లేడీస్ కూడా ఉన్నారు జెంట్స్ ఎవరైనా ఉండొచ్చు కదా ట్వంటీ మెంబర్స్ యాక్టివ్గా ఉన్నా కూడా ట్వంటీ మెంబెర్స్ ఇంటూ ఈచ్ వన్ వన్ థౌజండ్ రూపీస్ వేసుకున్నా కూడా ట్వంటీ థౌజండ్ రూపీస్ అవుద్ది అలా ట్వంటీ థౌజండ్ ఇంటూ ట్వంటీ ఇయర్స్ బ్యాచ్ ఫిఫ్టీన్ కాదు ట్వంటీ ఇయర్స్ బ్యాచ్ వేసుకోండి ట్వంటీ ఇయర్స్ బ్యాచ్ చేసుకుంటే మనకు ఎంత అవుతుంది ఫోర్ ల్యాక్స్ రూపీస్ దాకా అవుతుంది మనం ఫోర్ ల్యాక్స్ రూపీస్ తోటి మన స్కూల్ని ఎంతో కొంత బాగు చేయలేమా మనం ఒక ప్రైవేట్ స్కూల్ లాగా తిట్టిదిద్ద అందరు అనుకుంటే నేను నిన్నగాక మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ ఇన్న సిచ్యువేషన్ ఏమంటే టెన్త్ క్లాస్ పిల్లలకి ఎక్స్ట్రా క్లాసులు జరుగుతున్నాయి మన స్కూల్లో ఎక్స్ట్రా క్లాసులు సిక్స్ వరకు జరుగుతున్నాయి సిక్స్ వరకు జరుగుతుంటే వాళ్ళు ఎప్పుడో ఒకటి గంటలకు లంచ్ చేస్తే సిక్స్ వర దాకా వాళ్ళకి ఏం పెట్టట్లేరు అయితే ఆకలి అవుతుంది అంటే వాళ్ళకు ఒక టూ రూపీస్ బిస్కెట్ ప్యాక్స్ ఇస్తున్నారంట ఒకరోజు ఒకరోజు గుగ్గిళ్ళు పెడుతున్నారంట ఒకరోజు రెండు రూపాయల పట్టి పల్లి పట్టిలు ఇస్తున్నారంట వాళ్ళకి అవి ఎలా సరిపోతాయండి గది కూడా హే సహాయం చేయలేమా మనం మనం చదువుకున్న స్కూలు మనం బాగు చేయలేమా అంటే పెద్ద పెద్ద సహాయాలు ఏమో వినడగట్లేము కదా అంటే ఉన్నోళ్ళు ఇవ్వచ్చు కదా అంటే నేను అనేది నా ఉద్దేశం ఏమంటే ఒక మనం మినిమం ఒక టార్గెట్ వెయ్యి రూపాయలు పెట్టుకున్నాం కదా ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ అమౌంట్ కూడా ఇస్తారు ఇప్పుడు మన నాకు తెలిసి మన స్కూల్లో చదివేటోళ్ళు రెండు లక్షలు చంపాయేటోళ్ళు ఉన్నారు వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అతను ఒక పదివేలు ఇవ్వచ్చు కదా ఒక ఆయన ఇరవై వేలు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఉంటే నేను చెప్పేది బలవంతం కాదు అలా కలెక్ట్ చేసుకొని మనం ఒక ఏంటి ఏమంటారు స్కూల్కి ఒక అకౌంట్ తీసి దాంట్లో వేసి ఒకరిని మెయింటైనర్గా పెట్టి స్కూల్కి ఏ విధమైన సదుపాయాలు మీన్స్ ప్రైవేట్ ఒక ప్రైవేట్ స్కూల్కి ఏ విధంగా అయితే సహాయం అంటే ప్రైవేట్ స్కూల్ అయితే ఎలాగ ఉందో దాన్ని మనం అలా ఈజీగా తీర్చిదిద్దచ్చు అనేది నా ఉద్దేశం ఇది అందరికీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ నచ్చేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు మనసులో చాలామందికి ఉండొచ్చు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అందరం కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుందాం ఒక గ్రూప్ని ఫాలో చేసుకుంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎవరికి ఎంత సహాయం చేయబుద్దైతే అంత సహాయం అని అకౌంట్లో వేసుకుంటూ ఏ అవసరాలకు వినియోగిద్దాం దేనికి చేస్తే బాగుంటుంది ఒక డిజిటల్ క్లాసులు పెట్టడం లేకుంటే ఫ్యాకల్ మంచిగా చూసుకోవడం ఆ స్కూల్లో మనం ప్రైవేట్ స్కూల్లో అయితే ఏ విధంగా ఉన్నాయో అలాగ మనం చేసుకోవడానికి సహాయపడుతుందని నా ఉద్దేశం దీనికి మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను చేయాలి కూడా ఎందుకంటే మనం చదువుకున్న స్కూల్ కదా నేను పెద్దగా అంటే అమౌంట్ కూడా పెద్దగా ఏం చెప్పట్లేను అట్లా వేసుకున్నా కూడా సమ్ బిగ్ అమౌంట్ అవుతుంది ఇందులో ఎక్కువ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు తక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇయని వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ కాదు సమస్య మన స్కూల్ని మనం బాగు చేసుకుందాం అనేది నా యొక్క ఉద్దేశం ఫర్దర్ అప్డేట్స్ మాత్రం మీకు ఇస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి మనము మన ఊరు మనబడి అనే పేరును పెట్టుకుందాం నా వంతు సహాయంగా మొదటగా నేను ఒక ఐదు వేల రూపాయలు ఈ కార్యక్రమానికి సహాయం చేస్తాను మిగతా వారు ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వారు నన్ను కాంటాక్ట్ అవ్వండి లేదా ట్వంటీ సిక్స్ జనవరి రోజు స్కూల్ దగ్గరికి రండి అక్కడే మొత్తం అన్నీ డిస్కస్ చేసుకుందాం ఎవరెవరైతే సహాయం చేయాలని మనుషులు ఆలోచన ఉన్నవారు వారందరూ ట్వంటీ సిక్స్ జనవరి రోజు మన స్కూల్ దగ్గరికి రండి